సూర్యుడు తూర్పున ఉదయించి పడమర అస్తమించడం ఎంత వాస్తవమో 2024 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం అంతే ఖాయమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండల పరిషత్తు కార్యాలయంలో 4వ విడత వైఎస్సార్ ఆసరా చెక్కులను పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, ఈ సమావేశానికి వచ్చిన మహిళలను చూస్తుంటే రాబోయే రోజుల్లో జగన్మోహన్రెడ్డి విజయం ఖాయమని తెలుస్తుందన్నారు. మళ్లీ జగన్మోహన్రెడ్డిని సీఎంగా చేస్తామని మహిళలు ఒక కంకణం కట్టుకుని వచ్చినట్లుగా ఉందన్నారు. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మాత్రమేనని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి టీవీలు, పత్రికలు అనుకూలంగా లేవని, ప్రజలే ఆయనకు స్టార్ క్యాంపెయినర్లని తెలిపారు. జగన్మోహన్రెడ్డిపైకి ఓవైపు చంద్రబాబు, మరోవైపు పవన్ కళ్యాణ్తో పాటు రక్తం పంచుకు పుట్టిన చెల్లెలు షర్మిల కూడా చేరిందని తెలిపారు. జగన్మోహన్రెడ్డిని గద్దెదించి చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసేందుకు ఆమె ప్రయత్నిస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, సంఘ బంధాల లీడర్లు, సభ్యులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయాలని కలలు కంటున్నాడు చంద్రబాబు. ఆ పిల్లవాడు ఈ మధ్య మాట్లాడాడు అక్కడ, ముగ్గురు పిల్లలుగా ఉంటే మీకు నెలకి 15,000 రూపాయలు చొప్పున ఒక్కొక్కరికి 90,000 రూపాయలు ఇస్తానన్నాడు ఆ పిల్లవాడు. నెలకి 15,000 లెక్కన ముగ్గురు బిడ్డలకి ఒక చేస్తే 45,000 ఇవ్వాలి. 3,15,000 అనేటువంటి విషయం గురించి తెలియదు. ఆయన గొప్ప కంటితనం కలుపుకున్నాడు. దానికి కారణం ఏమిటంటే ఆయన ఏది చెప్పినా కూడా గాలి మాటలే కదా, ఓట్లు వేయడానికి ఎంతో కొంత చేస్తాం, ఎంత ఇచ్చేది లేదు కదా అనేటువంటి తప్ప, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనేటువంటి వాడు ఇటువంటి సమావేశాలకు వచ్చినప్పుడు మైక్ పట్టుకుని ముగ్గురు పిల్లలుంటే ఒక్కొక్కరికి నెలకు 15,000 లేక 90,000 ఇస్తామంటే ఎవడో ఒకరు నమ్మకపోతాడా అమ్మాయి ఇప్పుడు నాకు ఓటు వేయకపోతాడు అనేటువంటి దుర్మార్గం అనేటువంటి ఆలోచన తప్ప ఇవ్వాలనేటువంటి ఆలోచన ఎక్కడైనా దాగి ఉండాలనేటువంటిది ఒక్కసారి మనందరం ఆలోచన చేస్తే చంద్రబాబు నాయుడు ఎన్ని రకాలైనటువంటి హామీలు ఇచ్చాడు, ఏ విధంగా మోసం చేశాడు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని హామీలు ఇచ్చాడు, ఏ విధంగా హామీలు నిలబెట్టుకున్నాడని చూస్తే ఒకవేళ కళ్ళు కట్టినటువంటి తెలుగుదేశం వాడు నేను తెలుగుదేశం పార్టీకే వెయ్యాలన్న లోపలకు పోయినా ఏడును బలవంతంగా సైకిల్ వైపు తిప్పినా ఆ ఏడు నేను మొరాయిస్తా, నేను సైకిల్ బట్టలు నొక్కను, నేను ఫ్యాన్ గా నొక్కుతానని చెప్పి ఫ్యాన్ బట్టలు నొక్కడానికే సిద్ధపడతాను తప్ప సైకిల్ పార్టీ కానీ చంద్రబాబు కానీ ఓటు వేసేటువంటి ప్రసక్తి రాదు అనేటువంటిది సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాను. కాబట్టి ఇంత ప్రత్యేకం జరిగేటువంటి కార్యక్రమాల్లో ఈరోజు అందరం గుర్తుంచుకోవాల్సింది ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి. ఈరోజు వచ్చినటువంటి నేపథ్యంలో 100,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు గ్రామాలను అభివృద్ధి చేశారు. ఎక్కడ అభివృద్ధి అనేటువంటిది అంటే ఎలా ఉండాలి అంటే ఇంటికి వెళ్ళిన ఆయన పాపం బురదలో ఉండకూడదు, నేల కోసం యాత్ర పడకూడదు, ఏదైనా ఇంటి ముందు ఉండేవాళ్ళు పక్క ఇంటి వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఏ ఇంటి ముందు ఏదైనా వాళ్ళ ఇంటి ముందు పోయి గొడవలు పడకూడదు. అందుకనే సిమెంట్ రోడ్ అనేటువంటిది మాకు లేదు అనేటువంటి మాట వినిపించకుండా మట్టి రోడ్ అనేటువంటిది నిర్మూలించి ఈరోజు గ్రామాల్లో పూర్తిగా ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలోనే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి 175 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలో కూడా లేనటువంటి విధంగా సంపూర్ణంగా అంతర్గత సిమెంట్ రోడ్ నిర్మించినటువంటి ఒకే ఒక్క నియోజకవర్గం మన సర్వేపల్లి నియోజకవర్గం అని చెప్పి మేము అందరికీ సందర్భంగా ఆలోచిస్తున్నాం. సిమెంట్ రోడ్లు వేశాం, సైడ్ డ్రైన్లు వేశాం, త్రాగునీటి వ్యవస్థ కల్పించాం. ఈరోజు దాదాపు ఒక 90 కోట్ల రూపాయలతో ప్రతి గ్రామంలో ఒక కొత్త ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టి ఈరోజు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు దాదాపుగా ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి ఈరోజు కుళాయి తాగునీరు అందించాలనేటువంటి ఆలోచనతో పనిచేస్తున్నాం. సాగునీరు అందించాం, సంక్షేమ కార్యక్రమం అమలు చేశాం, ప్రతి ఒక్కరికి అండగా నిలిచాం. ఎన్నికల దగ్గరకు వచ్చేటప్పటికీ సాధారణంగా ఇంతకుముందు మనం చూసాం పగటి వేషగాడు వచ్చేవాడు, ఒకరోజు రాముడు వేషం, ఒకరోజు కృష్ణుడు వేషం, ఒకరోజు సోత్రాక వేషం వేసి 4-5 తర్వాత పట్టి తీసుకొచ్చి అయ్యా మీరు ఏమి ఇస్తారు ఇవ్వండి అని చెప్పి వచ్చేవాడు. ఈరోజు పాపం ఇక్కడికి వచ్చేవాడు అందరూ సాధించబోతుంది అని చెప్పి అర్థమైపోయింది. ఎందుకు ఈ మాట చెప్పాను అంటే నేను మంత్రిగా ఉన్నా, ఈ రాష్ట్రం మొత్తం తిరుగుతున్నా, రాష్ట్రం మొత్తం తిరిగిన తర్వాత నాకు వచ్చినటువంటి ఆలోచన, నాకు కలిగినటువంటి అవగాహన మీ అందరి ముందు చెప్తున్నా. ఇది అతిశయోక్తి కాదు. సూర్యుడు తూర్పున ఉదయిస్తారు, పడమట అస్తమిస్తాడు అనేటువంటిది ఎంత వాస్తవమో రేపు 2024లో జరిగేటువంటి ఎన్నికల్లో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం ఖాయమని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఈరోజు మిమ్మల్ని అందరినీ కోరుకునేది అనేక సందర్భాల్లో చెప్పాను. మీరు అందరూ ఆదరించి ఆశీర్వదించే అవకాశం ఇస్తే
ఈ నియోజకవర్గానికి కాకినాడ గోవర్ధన్ రెడ్డి శాసనసభ్యుడు అనుకునేటువంటి విధంగా కాకుండా మాలో ఒక వ్యక్తి, మా కుటుంబ సభ్యుడు, మా తోబుట్టు, మా బిడ్డ సర్వేపల్లి నియోజకవర్గానికి శాసనసభ్యుడు, ఈ రాష్ట్రానికి వ్యవసాయ శాఖ మంత్రి అని ఈ నియోజకవర్గంలో ప్రతి కుటుంబం గర్వంగా చెప్పుకునేటువంటి విధంగా మీ ఇంటి బిడ్డలను వ్యవహరించాను, వ్యవహరిస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మరొకసారి సవినయ నమనం చేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించి మీ సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు నాకు అందించి 2 సార్లు శాసనసభ్యుడిగా ఈరోజు మంత్రిగా మీ ముందు నిలబడి మీకు అవసరమైనటువంటి అభివృద్ధి సంక్షేమ సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యమైనటువంటి భాగ్యాన్ని ప్రసాదించినటువంటి మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు నా చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జగన్.